భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఖాతాలో మరో విజయం చేరింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి గురువారం అర్ధరాత్రి నిర్వహించిన PSLV C44 ప్రయోగం విజయవంతమైంది. అంతరిక్ష రంగంలో వరుసగా ఘన విజయాలు సాధిస్తున్న ఇస్రో కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. సైనిక అవసరాల కోసం తయారు చేసిన మైక్రోసాట్ R ఉపగ్రహాన్ని PSLV C44 రాకెట్ విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. దీంతో పాటు చెన్నై విద్యార్థులు రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత తేలికైన ఉపగ్రహం కలాంసాట్ ను కూడా తన వెంట తీసుకెళ్లింది. 28 గంటల కౌంట్ డౌన్ అనంతరం గురువారం రాత్రి 11:37 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఉన్న మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి PSLV C44 గగనంలోకి దూసుకెళ్లింది. ప్రశాంతమైన వాతావరణం, గగనతలంలో మినుకుమంటున్న నక్షత్రాల సాక్షిగా ఇస్రో నమ్మిన బంటైన PSLV మరోమారు తనపై శాస్త్రవేత్తలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ రెండు ఉపగ్రహాలను నిర్దేశిత లక్ష్యాలను చేర్చింది. 2019లో ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం ఇది. PSLVకి ఇది 46వ ప్రయోగం. PSLV మోసుకెళ్లిన మైక్రోసాట్ R బరువు 740 కిలోలు. ఇది ఇమేజింగ్ శాటిలైట్. దీంట్లో ఉండే శక్తివంతమైన కెమెరాలతో ఫోటోలు తీస్తుంది. సైనిక అవసరాల కోసం దీనిని రూపొందించారు. గగనతలంలోకి ప్రవేశించిన 13:30 అనంతరం 274 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలార్ సన్ సింక్రనస్ కక్షలోకి మైక్రోసాట్ R ను PSLV సురక్షితంగా చేర్చింది. మైక్రోసాట్ R ను కక్షలోకి చేర్చిన అనంతరం రాకెట్ 4వ దశ కలాంసాట్ V2 ను మరింత పైకి తీసుకెళ్లింది. దీని నిర్దేశిత కక్ష భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడికి చేరడానికి 90 నిమిషాలు పడుతుంది. కేవలం 10 సెంటీమీటర్ల సైజులో 1.2 కిలోల బరువు మాత్రమే ఉండే కలాంసాట్ V2ను చెన్నైలోని స్పేస్ కిడ్స్ ఇండియా అనే ప్రైవేటు సంస్థకు చెందిన విద్యార్థులు తయారు చేశారు. దీనికైన వ్యయం 12 లక్షలు. 6 రోజుల్లో దీన్ని రూపొందించారు. ఇప్పటి వరకు ప్రపంచంలో తయారు చేసిన ఉపగ్రహాల్లోకెల్లా ఇదే అత్యంత తేలికైనది. అత్యంత తేలికైన నానో శాటిలైట్లను కమ్యూనికేషన్స్లో ఎలా వినియోగించుకోవచ్చన్న దానిపై పరిశోధనలు నిర్వహించడానికి దీనిని ప్రయోగించారు. ఈ తరహా బుల్లి శాటిలైట్లు విపత్తు సమయాల్లో నిర్వహించే సహాయక చర్యల్లో ఉపయోగపడనున్నాయి. దీనిని అంతరిక్షంలోకి తీసుకెళ్లడానికి ఇస్రో ₹1 కూడా తీసుకోకపోవడం విశేషం. 2017లో 64 గ్రాముల బరువున్న కలాంసాట్ తొలి వర్షన్ రూపొందించారు. దీనిని నాసా ప్రయోగించింది. రీసెర్చ్ వల్ల, రీసెర్చ్కి ఉపయోగకరంగా ఉండే శాటిలైట్సే ఇవన్నీ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం అంత పెద్ద శాటిలైట్స్ పెట్టి చిన్న శాటిలైట్స్లో మనం రీసెర్చ్ చేయొచ్చు, డబ్బులు తక్కువ ఖర్చు అయ్యేటట్టు. దానికి కూడా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మాకు ఐడియాస్ ఉంటాయి, దీనివల్ల మన దేశానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని అనుకుంటాం. కాకపోతే మాకు లాంచ్ చేసేందుకు ప్లాట్ఫామ్ ఉండదు. ₹1 కోటి పైగా అవుతుంది, అందరి వల్ల కాదు. కాబట్టి మాకు ఈరోజు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఇస్రోకి సెల్యూట్ చేస్తున్నాం. ఎందుకంటే మాకున్న అన్ని ఐడియాస్ని దాంట్లో పోగు చేసి ఈరోజు అది ఆర్బిట్కి చేరుకుంది. సో మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో డైరెక్టర్ శివన్ ఆనందం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలు పరస్పరం అభినందనలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా శివన్ మాట్లాడుతూ దేశంలోని విద్యార్థులందరికీ ఇస్రో తలుపులు నిరంతరం తెరిచే ఉంటాయని, వారు రూపొందించే ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగిస్తుందని తెలిపారు. Of ISRO in the new year 2019 is a grand success with the PSLV C44 precisely injected Microsat R in the designated orbit and placed Kalamsat V2 in orbit. PSLV C44 is not another PSLV. There are many firsts and innovations in this mission. First of all, a new variant of PSLV with two-stop-on is introduced in this mission first time to enhance the payload capability of PSLV beyond core-alone configuration. Second, the PS4 is made out of aluminum tank in order to reduce the cost of PSLV. భారత్ను వైజ్ఞానిక ఆవిష్కరణల దేశంగా మార్చేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.